కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలండి. మరి జీవితంలో జ్ఞానము అంటే ఏంటి అంటే ముందు ఆత్మను తెలుసుకోవడం, తర్వాత పరమాత్మను తెలుసుకోవడం, ఆ తర్వాత పరమాత్మ సృష్టిని తెలుసుకోవడం, మరి ఇలా ఒక్కొక్క మెట్టు ఎదగడమే జ్ఞానం సంపాదించడం. ఈ సృష్టిలో పరమాత్మ నుంచి వచ్చిన ఈ సృష్టిలో అణువణువుని జ్ఞానంతో నిండి ఉంది. ఆ నిండి ఉన్న జ్ఞానాన్ని సాధనలోకి వచ్చిన వాళ్ళు మాత్రమే అర్థం చేసుకుంటూ ముందుకి వెదగాలి. జ్ఞానం పొందండి, జ్ఞానం పొందండి అంటే అది ఎక్కడి నుంచో వచ్చి మన ఒళ్ళో పడదు. ప్రతి దాని నుంచి కూడా అర్థం తెలుసుకుంటూ జీవించగలిగితే మనము జ్ఞానం పొందినట్టే. మరి ఆచార్యుల వారు కానీ, త్యాగరాజస్వామి కానీ, నారదుడు కానీ, తుంబురుడు కానీ ఆ శ్రవణంలో కీర్తనంలో ముందు విన్నారు, తర్వాత వాళ్ళ అనుభూతుల్ని అనుభవాలని కీర్తనల ద్వారా తెలియపరిచారు. అది కీర్తన భక్తి. అంటే భగవంతుడి మీద తీవ్రాతి తీవ్రమైన ఇష్టం ఉంటే దాన్నే భక్తి అని అంటారు. ఆ భక్తిలో కొంతమంది గానంలో తెలియచేశారు, అలాంటి వారే హనుమాచార్యులు. మరి అయితే ఎదుగుతున్నాము ప్రతి దాంట్లో నుంచి అర్థాలు తెలుసుకుంటూ, మరి ఎలా ఉంటే ఇంకా తొందరగా ఎదుగుతాము అనే దాని గురించి మనము తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు మన లోపాలను సరిచేసుకుంటూ మనం జ్ఞానం పొందే దిశగా పయనిస్తాం. మరి మీకు రెండు పాయింట్లు చెప్పాను. వాక్కు దోషరహితంగా ఉండాలి. రెండో పాయింట్ ఏంటంటే దేన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఈ రెండు పాయింట్ల గురించి మనము తెలుసుకున్నాం. ఎప్పుడూ కూడా సాధకుడు నోటి నుంచి దోషపూరితమైన మాటలు రాకూడదు. కర్మ గురించి తెలియనప్పుడు చాలా తప్పులు మాట్లాడవచ్చు, కానీ కర్మ సిద్ధాంతం నేర్చుకున్న జ్ఞాని వాక్కును చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. అందుకే బుద్ధుడు చెప్తాడు, తెలియక చేసిన నేరానికి శిక్ష తక్కువ ఉంటుంది. మరి తెలిసి తెలిసి ఆ తప్పు చేస్తే, మనం తెలుసుకున్నాక కర్మ సిద్ధాంతం తెలుసుకున్నాక ఆ తప్పులు మళ్ళా చెయ్యకూడదు, చేస్తే శిక్ష గట్టిగా ఉంటుంది. అట్లాగే వాక్కుని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. మరి దేన్ని వ్యక్తిగతంగా తీసుకోకూడదని మీకు రెండో పాయింట్ చెప్పాను. ఎందుకు మనం దేన్ని వ్యక్తిగతంగా తీసుకోకూడదు? అలా తీసుకుంటే నా వాళ్ళు పై వాళ్ళు అనే భేదభావం మనలోకి వచ్చేస్తుంది. మన వాళ్ళంటే కష్టాలకి అమ్మో అంటాం, పక్కవాడి కష్టానికి వాడి కర్మ అంటాం. నువ్వు వ్యక్తిగతంగా తీసుకున్న మొలాంచి నీలో మమకారం అనే ఒక బంధం ఏర్పడుతుంది. కాబట్టి అందరూ ఆత్మస్వరూపులేని తెలుసుకున్నావు కాబట్టి, ఎవరి కర్మ ప్రకారం వాళ్ళ జీవితం ఉంటుంది అని తెలుసుకున్నావు కాబట్టి నువ్వు ఎప్పుడు వ్యక్తిగతంగా తీసుకోకూడదు. తీసుకుంటే అది కూడా కర్మే. అంటే అక్కడ నీకు ద్వైత బుద్ధి వచ్చింది, అందుకని అలా తీసుకోకూడదు అని చెప్తారు. ఇక మూడో పాయింట్ లోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఊహాగానాలు చెయ్యకూడదు. అంటే మనం కొంతమందికి ఇంకా లోన ఉన్న గుణం వల్ల ఏంటో తెలియదు, కానీ ఎంత మంచి చేసినా దాని వెనక తప్పే ఉందా అని ఎతికి ఊహాగానాలు చేసి కథలల్లి చెప్తారు. ఒక తాగుబోతు ఒక తిరుగుబోతు ఉండొచ్చు, ఉంటే వాడేమైనా మంచి చేసినా సరే వీడికి ఏదో స్వార్థం ఉంది కాబట్టే చేస్తున్నాడు, లేకపోతే వాడేం చెయ్యడు అని మనం ఊహించేసుకుంటాం. వాడు మారొచ్చు కదా, వాడు మారి మంచి చెయ్యొచ్చు కదా, ఎందుకు మంచి వైపు దృష్టి ఉండదు? మంచి వైపు దృష్టి ఉంటే నీవు వాడిని చూసే కోణంలో తేడా ఉంటుంది. ఊహాగానాలు చేస్తాం ప్రతి దాన్ని. లేకపోతే మనము ఎదుటి వ్యక్తి గురించి ఊహాగానాలు చేయడం కొంత తప్పు, మన గురించి మనం కూడా ఊహాగానాలు చేసుకుంటాం. ఏంటి అంటే కొంచెం క్లాస్ చెప్తే, లేకపోతే నలుగురిలో లౌక్యంగా మాట్లాడటం వస్తే, నలుగురు పొగిడితే ఇంకా నేను గొప్పవాడిని అయిపోయాను అనుకుంటావు.
ఇంకా అక్కడి నుంచి ఊహించుకుంటావు. అలా కాకుండా భూమి మీద నిలబడడం నేర్చుకోవాలి. ఎవరు ఎంత పొగిడినా నేను గురువు కంటే తక్కువే, గురువు కంటే ఇంకా నేర్చుకోవాల్సిన, గురువు లాగా నేర్చుకోవాలి, గురువు లాగా ఎదగాలనుకుంటే నీకు అహంకారం రాకుండా ఉంటుంది. ఎప్పుడు దేని గురించి ఊహాగానాలు చెయ్యకండి, వాస్తవాన్ని తెలుసుకోండి. వాస్తవాన్ని తెలుసుకోవాలి మనం. ఊహించుకుని మొగమాట పడి అడగకపోయినా కూడా తప్పే. ఇప్పుడు మీ ఊహల్లో మీ జ్ఞాన పరిధి పెరిగే కొద్దీ నువ్వు ఊహించింది కరెక్ట్ అవుతుంది. జ్ఞాన పరిధి పెరగనప్పుడు ఊహించినవన్నీ రాంగ్ అవుతాయి. సాధనలో ఏమవుతుంది అంటే మనము సాధన చేసే కొద్దీ మనసు ప్యూరిటీ అవుతున్న మూలంచి బుద్ధికి సరి అయిన జ్ఞానం అందుతుంది. అలా సరి అయిన జ్ఞానం అందినప్పుడు ఆ ప్రజ్ఞ పెరుగుతుంది. ఇక్కడ జ్ఞానము ప్రజ్ఞ అని రెండు విషయాలు వాడాను నేను. జ్ఞానము అంటే ఆ వస్తువు గురించి అవగాహన నీకు పెరగడమే జ్ఞానము. ఇప్పుడు ఒక పండు చూడగానే నీకేం తెలియాలి, అక్కడ మామిడి పండు రుచి వేరు, జామ పండు రుచి వేరు, బత్తాయి రుచి వేరు, కమలాపల పండు రుచి వేరు. అంటే ఆ పండు చూడగానే దాని రుచి ఎట్లా ఉంటుందో నువ్వు ఊహించగలవు, కరెక్టే అది. కానీ నీకు తెలియనివి నువ్వు చూడనివి ఎలా ఊహిస్తావు? ఇప్పుడు ఒక హిమాలయ పర్వతాలు ఉన్నాయి, నువ్వు వెళ్ళలేదు చూడలేదు, పెద్దవి. ఎంత పెద్దవి నువ్వు ఊహించలేవు. వాళ్ళు ఏదో కొలత చెప్తే అది చదివి బట్టి పడితే, కానీ నీ ఊహకు అందనివి అవి. నువ్వు చూడలేదు కాబట్టి నీ ఊహకు అందవు. అక్కడ ప్రత్యక్షంగా చూస్తే నీ ఊహకి అంతే. అందుకే నీకు తెలియనివి నువ్వు చూడనివి వాటి గురించి నువ్వు ఎక్కువ ఊహాగానాలు చెయ్యవద్దు. ఎవరైనా చెప్తే చెప్పినంత మటుకే నువ్వు చెప్పు, అది నీ సొంత జ్ఞానం కాదు. అంటే మనము తెలుసుకున్నంత జ్ఞానం వరకే మనం చెప్పాలి. తెలియనివి ఊహాగానాలు చేసి ఎప్పుడు మనం ఎదుటి వాడికి చెప్పి తప్పు త్రోవలో మనం పెట్టకూడదు. మనకు తెలియని జ్ఞానం, మన అనుభవంలో లేని జ్ఞానం. నీకు అనుభవం ఉంది చెప్పు పర్వాలేదు, కానీ అనుభవంలో లేనప్పుడు ఊహాగానాలు చెయ్యవద్దు అని చెప్తారు. ఎందుకంటే ఆ నీ ఊహను బట్టి నువ్వు ఊహించి నువ్వు కదలాలి ఎదుటి వాడిని తప్పుడు మార్గంలో పెడితే, మళ్ళా వాడి తప్పుడు మార్గంలో సాధన చేస్తే ఆ తప్పు కూడా మనదే, ఈ కర్మ మళ్ళా అనుభవించాలి. నీ అనుభవంలోకి వచ్చిందా? అది కరెక్ట్. అందుకే పత్రి సార్ మనకి అనుభవమే జ్ఞానం, అనుభవమే జ్ఞానం అని చెప్తారు. ఊహించి చెప్పమని చెప్పలే. చూడండి, ఆయన మాటలోనే ఉంది మనకి ఎలా ఉండాలి అన్నది. జ్ఞాన నవరత్నాల్లో మనకి ఇవ్వడం జరిగింది. అంటే అనుభవించే ఏదైనా చెప్పు, అనుభవాన్ని మించింది లేదు. అనుభవంలో నువ్వు పొందిన జ్ఞానమే కరెక్ట్, కాబట్టి అనుభవమే జ్ఞానం. అంటే విన్నది నీ అనుభవంలోకి వచ్చినప్పుడు అది కరెక్టా కాదా అన్నది నీ అనుభవం చెప్పేస్తుంది. అలా చెప్పిన జ్ఞానం కరెక్ట్, కానీ ఊహించి ఇదేమో అని నువ్వు అనుకుంటే అది రాంగ్ అవుతుంది. అయితే పుస్తకాల్లో జ్ఞానం, హిమాలయాలు నేను ఎలా అనుభవించినట్టే అంటే, నీకంటా ముందు గొప్ప వాళ్ళు చూశారు, చూసి చెప్పారు. అంటే అది ఉంది, ఉన్నది, కానీ ఎంత ఉందో నువ్వు చూడలేదు. హిమాలయాలు ఉన్నాయి అని చెప్పడం కరెక్ట్, జ్ఞానం చూసిన వాళ్ళు చెప్పారు కాబట్టి. కానీ ఎంత అన్నది నువ్వు చూస్తే చెప్పాలి. ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి. అందుకే జ్ఞానం అన్నది చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలను కూడా విచారణ చేసి విశ్లేషణ చేసి మనం ముందుకు వెళ్ళి చెప్పగలగాలి. అప్పుడు మన ప్రజ్ఞ ఇంకా పెరుగుతుంది. ఆ ప్రజ్ఞ ఏమిటి అంటే, నీకు ప్రత్యక్షంగా నీ ఎదురుగుండా ఉన్నదే నువ్వు కనిపెట్టడమే ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే ఏమీ కాదు, నీ ఎదురుగుండా ఉన్నది కూడా నువ్వు గమనించలేవు ఒక్కొక్కసారి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నిన్న అన్నమాచార్య కీర్తనలు 3 రోజుల నుంచి రాఘరావుసారి చెప్పారు. అది ఎన్నోసార్లు అందరూ విన్నారు కీర్తన, కానీ గమనించారా దానిలో ఉన్న అంతరార్థం? గమనించగలిగామా? అంటే అది ప్రత్యక్షంగా ఉన్న జ్ఞానాన్ని ప్రజ్ఞ అంటారు. ఆయనకి ప్రజ్ఞ ఉంది, దాన్ని విశ్లేషించగలిగారు.
ఆ ప్రజ్ఞ లేకపోతే మరి మనం అన్నమాచారికేతల్లో ప్రతి దాంట్లోనే అర్థాలు ఉన్నాయి, కానీ మనకి ప్రజ్ఞ లేదు. అంటే ప్రత్యక్షంగా ఉన్నదాన్ని గమనించలేకపోవడం, ప్రజ్ఞ లేకపోవడం. నువ్వు గమనించగలిగితే, తెలుసుకోగలిగితే నీలో ప్రజ్ఞ ఎక్కువగా ఉన్నట్టు. అంతేగాని నీకు తెలుసున్నది ఎప్పుడు జ్ఞానం పెరుగుతుందో, మనకి జ్ఞానం ఎప్పుడు పెరుగుతుంది, సాధన చేసి ఆ గురువు ఇచ్చింది శ్వాస మీద చేసే కరెక్ట్ జ్ఞానం అని ఫస్ట్ నువ్వు నమ్మాలి. దీని వల్ల మాత్రమే, ఈ సాధన వల్ల మాత్రమే నేను మనసును ప్యూరిటీ చేసుకోగలను, అది నీకు రెండో స్టెప్. ఆ మనసు ప్యూరిటీ అయినప్పుడు మాత్రమే శుద్ధ మనసే శుద్ధ బుద్ధి అవుతుంది, ఇది మూడో స్టెప్ నీకు. ఈ శుద్ధ బుద్ధి ఉన్నప్పుడే జ్ఞానం బుద్ధికి వశమవుతుంది. ఆ జ్ఞానం వచ్చినప్పుడు మాత్రమే నా ప్రజ్ఞ పెరుగుతుంది. ఇలా ఒక్కొక్క స్టెప్ వెళ్ళాలి. అంతేకాని ఏమీ చెయ్యకుండా, జ్ఞానమే చేయకుండా, గురువు ఇచ్చిన జ్ఞానమే అసలే చేయకుండా, పిఎస్ఎస్ఎం లో నేను వచ్చేసాను, నేను గొప్ప, నా స్టైల్ నాది, నేనో పాఠం చెప్తాను అంటే అది కుదరదు. ఇక్కడ పిఎస్ఎస్ఎం లో శ్వాస మీద చేస ఒకటే గురువు గారిది సామ్రాజ్యం కాబట్టి, ఆయన చెప్పిందే మనం ఫాలో అవ్వాలి. అలా అయినప్పుడే ఆయన ఎన్నో కాచి వడపోచి ఎన్నో జ్ఞానాలు చేసి అన్నిట్లోకి ది బెస్ట్ ఏంటి, ఉన్నది శ్వాస మీద చేస ఒక్కటే ధ్యానం అని పదే పదే గుర్తు చేస్తున్నారు. మొన్న కూడా హైదరాబాద్ క్లాస్ లో గుర్తు చేశారు, ధ్యానాలు అంటూ ఏమీ లేవు, శ్వాస మీద చేస ఒక్కటే కరెక్ట్ ధ్యానము అని మళ్ళా మళ్ళా చెప్తున్నారంటే ఇది కరెక్ట్ ధ్యానం. అంతేకాని ఈ ధ్యానంలోకి వచ్చి కూడా అక్కడ సంకల్పం పెడదామా, ఇక్కడ హాస్టల్ మాస్టర్స్ వస్తారా, లేకపోతే ఇలా చేస్తే కర్మ పూర్తిగా దగ్ధమైపోతుందా అంటే ఎలాంటి వాళ్ళం వెళ్తామో అట్లాంటి దాంట్లోకి అంటే, ప్రాపంచిక జీవితంలో అడ్డదారులు తొక్కడం అలవాటు అయిపోయి ఆధ్యాత్మిక జీవితంలో కూడా అడ్డదారుల్లో వెళ్దాం అనుకుంటున్నారు, అది కుదరదు. ఆత్మ అంటే ఏంటో అర్థమైనప్పుడు, పరమాత్మ అంటే ఏంటో అర్థమైనప్పుడు నువ్వు ఎప్పుడు కూడా అడ్డదారుల్లో భగవంతుణ్ణి చేరుకోవాలనే ప్రయత్నం చెయ్యొద్దు. ఎందుకు అంటే నీకు ఒక గురువునిచ్చాడు పరమాత్మ, పరమాత్మకి ప్రతిరూపమే గురువు, గురువు ద్వారానే నీకు సందేశం పంపాడు. వీళ్ళకి ఇది చెప్పు, నా దగ్గరికి చేరడానికి అది ఒక్కటే మార్గము అని ఒక గురువుని పంపించినప్పుడు ఆయన మాట పరమాత్మ నుంచి సందేశం తీసుకురావడానికి, ఒక ఆంజనేయ స్వామి అనుకోండి, ఎందుకంటే రాముడి మాట రావణుడికి చేరేయాలి అంటే ఆంజనేయ స్వామి అక్కడ కరెక్ట్ గా పనిచేసాడు, మిగతావి ఎవరూ పనిచేయలేకపోయారు. మరి సార్ అట్లా మనకు చెప్తున్నాడు, కానీ అక్కడ మంచి ఉందేమో, ఇక్కడ ఇందులోకి వెళ్తే గైడెడ్ మెడిటేషన్ లో కరెక్ట్ అయిపోతుందేమో, హాస్టల్ మాస్టర్స్ వచ్చి నా కర్మలు తీస్తారేమో, ఇవన్నీ ఊహాగానాలు. గురువు చెప్పిన మాటే కరెక్ట్, ఏ ఊహాగానాలు చెయ్యొద్దు, ఏ రాంగ్ రేఖలోకి వెళ్ళొద్దు. ఆ ఊహాగానాలు చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి రాంగ్కు వెళ్ళిపోతాం. అందుకే మహాత్ములు ఏం చెప్తున్నారు, కరెక్ట్ గా నీకు తెలుసున్న సత్యం, నీ గురువు నుంచి వచ్చిన సత్యం అది నీ జీవితంలోకి అన్వయించుకో, ఏది నేర్చుకోవాలో ఎలా వెళ్ళాలో నీ గురువు దశ దిశ నిర్దేశిస్తాడు, అందులో మాత్రమే వెళ్ళు. ఎందుకంటే గురువులు ఏం చేస్తారు అంటే, ఒక రహదారి చూసినప్పుడు అక్కడ ఎన్నో రాళ్ళు ముళ్ళు ఉంటాయి, ఆ రాళ్ళు ముళ్ళు ఏరడం గురువు పని కాదు, నీ పని కూడా కాదు, ఆ రాళ్ళు ముళ్ళు గుచ్చుకోకుండా నువ్వు నడవగలిగే మార్గం ఆనాపాన సతి అనే చెప్పులు ఇచ్చాడు ఆయన. ఆ చెప్పులు వేసుకుని వెళ్ళు, ప్రపంచాన్ని మొత్తం రాళ్ళు ముళ్ళు నువ్వేం ఏరలేవు, కానీ అవి నీకు గుచ్చుకోకుండా ఎట్లా వెళ్ళాలో చెప్తాడు. అంతే సార్ కూడా మనకు అట్లాగే చెప్పారు, శ్వాస మీద జాస అనే ధ్యానం ద్వారా నువ్వు ఆత్మని తెలుసుకుంటావు, ఆత్మని తెలుసుకున్నప్పుడే పరమాత్మ, ఎందుకంటే ఆత్మ పరమాత్మ వేరు కాదు, వేరు అనుకుంటే మన ద్వైతంలోకి వెళ్తాం, రెండు ఒకటే. మీకు ఒక చిన్న సపోజ్ చెప్తాను, ఇంత గోధుమ పిండి కలిపాము, అందులో చిన్న చిన్న ముద్దలు తీసి పూరీలుగా వేయించాం, పూరీలు వేరుగా కనిపిస్తాయి కానీ అది పదార్థం, కానీ దాని వెనకాతలు ఉన్న యథార్థం ఏంటి అంటే గోధుమ పిండే. అన్ని పూరీల్లోనే ఉన్నది ఎవరు అంటే గోధుమ పిండే. గోధుమ పిండి యథార్థం, పూరీలన్నీ పదార్థాలే, కానీ లానున్న ఆత్మ పరమాత్మే. అందుకే మహర్షులు ఏం చెప్పారు అంటే, ఆ పరమాత్మే
మూడు గుణాలతోటి జీవుని శరీరంలో ప్రవేశించినప్పుడు జీవుణ్ణి అనుకుంటాడు. ఆ జీవుడు మూడు గుణాలని వదిలినప్పుడు ఈ ఆత్మగా ఉన్న వీడు నేను పరమాత్మను అనుకుంటాడు. అందుకే ఆత్మ వేరు కాదు, పరమాత్మ వేరు కాదు. మనం ఇలా ఉన్నాం కాబట్టి జీవుణ్ణి 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 అనుకుంటున్నాం. నేను ఇంకా జీవుణ్ణి అనుకుంటే మనలో ఇంకా మూడు గుణాలు ఉన్నాయి. అందుకే త్రైగుణ్యో విషయో వేద నిస్త్రైగుణ్యో భవార్చన అని చెప్పడం జరిగింది. మూడు గుణాలతోటి నువ్వు ఉన్నప్పుడల్లా అర్జునుడు ఏడ్చాడు, వీళ్ళని నేను చంపరా, నా వాళ్ళు నా తాతలు నా గురువులు అని. నీకు మూడు గుణాల్లో ఉన్నావు కాబట్టి నీకు ఏడుపు వచ్చింది. ఆ మూడు గుణాలని దాటి వెళ్ళిపోతే వీళ్ళెవరో నీకు అర్థమవుతుంది. ఇవన్నీ మన ఊహలే, సృష్టి ఒక ఊహ, దాంట్లో ఇంకా ఎక్కువ ఊహిస్తేస్తూ ఉంటాం మనం. ఎన్ని ఊహలు ఉన్నాయో గమనించుకోండి. ఒక్కసారి రోజంతా కూర్చుని విచారణ చేసుకుంటే ప్రతి దాని గురించి ఊహిస్తాం. ఈ మార్గం గుండా వెళ్తే వచ్చేస్తుందేమో, ఈ ధ్యానం చేస్తే వచ్చేస్తుందేమో, చక్రాల మీద ధ్యానం చేస్తే చక్రాలు క్లీన్ అయిపోతాయేమో, ఓంకారమే పరమాత్మ పేరు కానీ అంటే కొందరు చెప్తారు మహర్షులు ఏంటంటే భగవంతుడు అంటూ వేరే లేడు, ఓంకారమే భగవంతుడు, శబ్దమే భగవంతుడు, ఓంకారం నుంచే సృష్టి పుట్టింది కాబట్టి అంటారు. అంటే సరైన అవగాహన లేక ఎవరి ఊహలు వాళ్ళు ఊహించుకుంటారు. ఎందుకు నువ్వు ఊహించాలి? ముందు నీకు సరైన జ్ఞానం పెరిగే వరకు సరైన సాధనలో నువ్వు వెళ్ళడం నేర్చుకోవాలి. ఆ సరైన సాధన శ్వాస మీద జాస. నువ్వు ఎంతవరకు శ్వాస మీద జాస పెట్టి ఇక్కడ గమనించండి, పత్రికారు కూడా చేసే ప్రతి పని కూడా మనకు ఒక టెస్ట్. మొదట్లో సార్ మనకి ఏం చెప్తున్నారు అంటే గమనించుకోండి, ఈవేళ నువ్వు ధ్యానం చేసుకుంటే నువ్వు రేపు చెప్పే అంటారన్న. అనగానే ఎవరం చెప్పగలము? మనం గత జన్మలో కొంత ధ్యానం చేసి కొంత జ్ఞానం పెంచుకుని ఆ జ్ఞానం పెరిగాక భూమి మీదకి వచ్చాక మాయ అనే తెరలో ఉన్నాం మనం. అంటే మర్చిపోయాం మాయ అంటే ఏంటి? విక్షేపణ శక్తి, ఆవరణ శక్తి. అంటే నా వాళ్ళు అనుకుంటూ ఒక ఇది, ఆవరణ అంటే నాకేం తెలియదేమో అనుకునే మాయ. కానీ గురువు వచ్చాక ఆ మాయ తెరను తొలగిస్తాడట. అంటే నువ్వు శరీరం కాదు, ఆత్మవి. శరీరం కాదని ఎందుకన్నాడు? ఈ బంధాలన్నీ వేసుకుని ఉన్నాం కాబట్టి నువ్వు శరీరం కాదు అన్నాడు. శరీరం అనుకుంటే బంధాలతో ముడిపడి ఉంటాము. నేను ఆత్మని అనుకుంటే అందరితోటి ముడిపడి ఉంటాం, సృష్టితో ముడిపడి ఉంటాం. ఆ రెండు మాటల్లోనే ఎంతో అర్థం ఉంది. గురువు ఆ మాట అనేశాడు అంటే నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవి అన్నాడు. అంటే అర్థం ఏంటి? శరీరము అంటే పరిమితంగా బంధాలు ఉంటాయి, నా వాళ్ళు, నా పిల్లలు, నా చుట్టాలు, నా బంధాలు. కానీ నువ్వు శరీరం కాదన్నాడు అంటే ఈ బంధాలు ఏమి శాశ్వతం కాదు, ఇవి ఈ జన్మకే. మరి నువ్వు ఆత్మవి అన్నాడు అంటే ఈ సృష్టిలో అందరూ నీ వాళ్ళే, అందరూ నువ్వే. నీ వాళ్ళు కూడా కాదు, నువ్వే. అక్కడి నుంచి వచ్చినప్పుడు ఏదైతే నువ్వై ఉన్నావో వాళ్ళు కూడా నువ్వే. ఈ మాయ అనే పొరలో పరిమిత జ్ఞానం ఉంటుంది, నా పిల్లలు నా వాళ్ళు. ఆ మాయ గురువు తొలగించగానే అది ఎంతనే అవగాహన అవుతుంది కొందరికి మాత్రమే, ఎవరో రాగరోగాలు అంటారు. ఎందుకంటే వాళ్ళు వెంటనే జ్ఞాన ప్రచారం మొదలెట్టారు. నేను ఇంకా చాలా లేట్ అయింది, ఒక మూడేళ్ళు అయింది. అంటే అది అవగాహన అయినప్పుడు, ఆ మాయ పొర తొలగినప్పుడు, ఆ జ్ఞానం ఉన్నప్పుడు నేర్చుకున్న వెంటనే పక్క వాళ్ళకి నేర్పుతాం. ఎందుకు? వాడి ఆత్మస్వరూపం వాడు కూడా, నేను ఇన్నాళ్ళు ఎలా మాయతో ఉన్నానో వాడు కూడా మాయతో ఉన్నాడు. గురువు నాకు చెప్పాడు, నేను నీకు చెప్తున్నాను మాయను తొలగించి, నువ్వు కూడా వాడి మాయను తొలగించు, వాడు సత్యాన్ని గ్రహిస్తాడు అనేది ఆ ధ్యాన ప్రచారం చేసే వాళ్ళకి అవగాహన వచ్చేస్తుంది, తెలిసినా తెలియకపోయినా. అంటే సార్ చూడండి, ప్రతి వాళ్ళకి ఆ పని చెప్తాడు, చేసేవాళ్ళు ఆయన దృష్టిలో వీళ్ళు మాయను తొలగించుకున్నారు అని అర్థమవుతుంది. మళ్ళీ ఎలా చెప్పాలి మనము? గురువు ఏది చెప్పాడో అది మాత్రమే మనం పక్క వాళ్ళకి చెప్పాలి. నీ సొంత పైచ్యాలు, నీ సొంత కవిత్వాలు అక్కడ మనకి ఉండకూడదు. నువ్వు ప్రత్యక్షంగా ఉన్నా పరోక్షంగా ఉన్నా గురువుకి గమనించే శక్తి ఉంటుంది. గురువు ఏమీ అనట్లేదని, గురువుకి ఏమీ తెలియదు అని మనము అనుకోకూడదు. ఇవన్నీ ఊహలే. ఆ గురువు చూశాడా పెట్టాడా అది నీ ఊహ. గురువుకు తెలియదు అనుకోవడం నీ ఊహ, గురువు నీలాంటి వాడే అనుకోవడం నీ ఊహ.
ఇలా ఊహించుకుంటే గురువుని తక్కువ చేస్తావు, అపరిమితమైన శక్తిని పరిమితం చేసుకుంటావు. కానీ వాళ్ళకి ఆ సద్గురువు పదవి వచ్చిందంటే వాళ్ళకి తెలియంది లేదు, తెలుస్తుంది, సాక్షిభూతంగా గమనిస్తూ ఉంటారు. మనలాగా వడవడవడవడ బాగారు. అందుకే దేని విషయంలో ఏ విషయంలో కూడా నువ్వు వ్యక్తిగతంగా తీసుకుని ఊహాగానాలు చెయ్యవద్దు అని మహాత్ములు చెప్తూ ఉంటారు. అది అది కూడా మనలో ఒక దోషమట, ఊహించుకోవడం కూడా. ప్రతి వాళ్ళ గురించి ఊహించొద్దు, నీకు తెలిస్తే తెలుసు, తెలియకపోతే తెలుసుకో. అవతల వ్యక్తి గురించి ఊరికే ఊహాగానాలు చేయొద్దు. ప్రతి సంఘటన గురించి తెలుసుకోవడానికి, ప్రతి వ్యక్తి గురించి తెలుసుకోవడానికి మాత్రమే మనం ప్రయత్నించాలి. అలా ప్రయత్నించకుండా ఏదేదో ఊహించుకోవడం చాలా తప్పు అంటారు మహాత్ములు. అందుకే అక్క ఊహాగానాలు ఎప్పుడు వస్తాయంటే అక్కర్లేని విషయాలు చేరేసుకుని పోగేసుకున్నప్పుడు. ఆ చేరేసుకోవడం పోగేసుకోవడం ఎప్పుడైతే మానేస్తూ ఉంటామో ఇంకా ఊహ అనేదే, ఊహ అనేది గతం గురించి భవిష్యత్తు గురించి వెళ్తుందండి, అది వర్తమానంలో ఉండదు. అందుకే డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఎప్పుడు కూడా వాళ్ళకి మనకు సహజంగా సలహాలు ఇస్తూనే ఉంటారు. ఆ ఊహల్లో ఉన్నావు అనుకో, అలా అల్లేస్తూ ఉంటావు, నీ టైం అంతా వేస్ట్. అక్కడ సత్యం ఎంత ఉందో అసత్యం ఎంత ఉందో నీకు గమనించదు. నువ్వు ఎదిగిన స్థాయిని బట్టి నీ ఊహలు ఉంటాయి, నీ జ్ఞానాన్ని బట్టి, నీ ప్రజ్ఞని బట్టి నీ ఊహలు ఉంటూ ఉంటాయి. అందుకే ఎందుకు వచ్చింది ఎదుటి వాడి గురించి నువ్వు ఊహించుకోవడం, నీ టైం వేస్ట్ కదా. ఎంతో సాధన చెయ్యాలి, ఎంతో జ్ఞానం పెంచుకోవాలి, ఎన్నో పనులు ఉంటాయి మనకి. అందుకనే ఎదుటి వ్యక్తి గురించి చూడండి, మీకు ఇంకా చిన్న సలహా చెప్తాను. ఏమిటంటే ఎవరైనా మనం పలకరించడానికి వెళ్ళాం, వాళ్ళు ఏదో అలసట్లో చిన్న కొంచెం నీరసం కనిపించారు అనుకోండి, వెంటనే అంటాం నీ ముఖం ఏంటో కొంచెం తేడాగా కనిపిస్తుంది, నీ కలర్ ఏదో తగ్గింది, ఒకసారి హాస్పిటల్కి చూపించుకోవచ్చు కదా, ఎందుకైనా మంచిది, ఏ విటమిన్ డెఫిషియన్సీ అయినా వచ్చిందేమో, లేకపోతే ఏ రోగం అన్నా లోన్ ఉందేమో, టెస్ట్ చేయించుకుంటే వదిలిపోతుందిగా. వాడు తుమ్మినా చెప్పేస్తాం సలహా, వాడు దగ్గినా చెప్పేస్తాం, వాడు నీరసంగా కనిపించినా చెప్పేస్తాం, నీకెందుకు ఆ ఊహ. ఇంకా అక్కడి నుంచి స్ట్రాంగ్ మనస్తత్వం అయితే పట్టించుకో, కొంచెం వీక్గా ఉంటే పదే పదే అద్దంలో చూసుకుంటుంది, అవునా నేను నల్లబడ్డానా, నా జుట్టు ఊడిపోయిందా, నా తెల్ల జుట్టు వస్తుందా, నా పళ్ళు ఊడిపోయాయా, లేకపోతే నేను నల్లగా ఏదో దేభ్యం ముఖంలా కనబడుతున్నానా, నాకేదన్నా రోగం రాబోతుందా. ఇంకా అక్కర్లేని ఊహలు ప్రేపంచకుల్లో ఉన్న వాళ్ళకి ఇవే కదండి. ఆధ్యాత్మంలో ఉంటే ఏ బాధ లేదు, చస్తే చస్తాం, ఉంటే ఉంటాం, పోతే పోతాం, పని ఉన్నప్పుడు పని చేస్తాం, భూమి మీద పని లేకపోతే పోతాం, అంతే, రెండే ముక్కల్లో కట్ చేస్తాం జ్ఞానం పెరిగే కొద్ది. కానీ అదే ప్రపంచ జీవితంలో ఉంటే అమ్మో నీకు తెల్లంటుకులు వచ్చేస్తాను, ముసలిదానం అవుతున్నావు అనమాట. అంటే దానికి ముసలి వార్ధక భావనలు అండి, దానికి పోగేసి వచ్చాం అనమాట. లేకపోతే ముఖం పీకిపోతుంది నీకు, నీ కళ పోతుంది, ఏంటో ఈ మధ్య ఇదివరకు ఎంత బాగుండేదానికో ఏదో ఊహలు. ఇంకా అక్కడి నుంచి దానికి అదో బెంగ, ఈ ముఖం బాగా ఉండడానికి ఎంత ఫేషియల్ చేయించాలి, ఇదో డబ్బు ఖర్చు, ఇదో పాపం, లేకపోతే దానికి ఇంకా బాధ, నాకేదైనా విటమిన్ డెఫిషియన్సీ వచ్చిందా, ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే పోతుంది, లేదా రంగు మారిపోయామంటే ఏ బ్లడ్ క్యాన్సర్ ఉందేమో, అక్కడ వరకు వెళ్ళిపోతారు. అంటే నీ ఊహ ఒక్క మాటను వదిలి ఊహించిన దానికి అవతల వాడు అజ్ఞానిగా ఉంటే ఎంత లోతుల్లోకి వెళ్ళి బాధలను పెంచుకుంటాడో చూడు. నీకెందుకు అసలు ఎదటివాడు ఎట్లా ఉంటే నీకెందుకు, నల్లబడితే నీకెందుకు, తెల్లబడితే నీకెందుకు, వాడు జుట్టు ఉంటే నీకెందుకు, జుట్టు పోతే నీకెందుకు, పండితే నీకెందుకు, పండకపోతే నీకు, నీకు అవసరం అవన్నీ. కాలం వెలుగు తెలియని అజ్ఞానులే ఇట్లాంటి పిచ్చి పనులు పిచ్చి మాటలు మాట్లాడతారు. ఒక జ్ఞానిగా ఎదగాలంటే ఎవరి గురించి ఊహాగానాలు చెయ్యవద్దు అని చెప్తున్నారు. ప్రపంచ జీవితంలో అవన్నీ చేసే కాలాన్ని వ్యర్థంగా గడిపేశాం. ఎంత వ్యర్థం చేసామో జ్ఞానంలోకి వచ్చాక ఎదగ జీవితం ఊహించుకుంటే, మరి మన కోసమే ఈ శరీర బంధం కోసమే ఈ శరీరం కోసమే టైం అంతా వేస్ట్ చేస్తాం. కానీ ఇక్కడికి వచ్చాక
ఒక్క కోటి రూపాయలు ఇచ్చినా కాలాన్ని కొనలేని మనం కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందుకే మహర్షులు మహాత్ములు ఏం చెప్తారంటే, నీకు ఏది కనబడదు, సూర్య భగవానుడు ఒకడే కనబడతాడు, కాలం ఒకటే కనబడుతుంది. నువ్వు కాలాన్ని దైవంగా భావిస్తే ఆ కాలాన్ని ఎప్పుడూ సద్వినియోగం చేస్తారు. మరి మహర్షులందరూ కాలాన్ని వినియోగించుకునేవారు, అయితే పనిచేసేవారు, లేకపోతే ధ్యానం చేసేవారు. వాళ్ళలో లోపాలను ఎప్పటికప్పుడు విచారణ చేసుకుంటూ తొలగించుకోవడమే. అందుకని ఎప్పుడూ కూడా మనం ఎదుటివాడికి శాంతి కలిగించే మాటలు మాట్లాడినప్పుడు మరి వ్యక్తిగతంగా తీసుకోకూడదు. చెప్పడం ఒకసారి చేస్తూ వ్యక్తిగతంగా నా మాట వినలేదే వినలేదే అని పదే పదే అనుకోకుండా ఉండాలి. అంతే ఎదుటివాడి గురించి మనం ఎప్పుడు ఊహాగానాలు చేసి మాటలు మాట్లాడకుండా ఉండాలి. తెలిసింది చెప్పు, గురువు చెప్పిందే చెప్పు. గురువు చెప్పనివి ఎప్పుడూ పెదవి విప్పకు. ఎన్నో పుస్తకాలు సార్ చదవమంటారు. ఎందుకు చదవమంటారు? నీ ప్రజ్ఞ గురించి, నీ జ్ఞానం పెంచడం కోసం, సత్యమేదో అసత్యమేదో తెలుసుకోవడం కోసం, జ్ఞానమేదో అజ్ఞానమేదో తెలుసుకోవడం కోసం, మైండ్ డెవలప్మెంట్ అయ్యే పుస్తకాలు కూడా చదవమంటారు, ఆత్మ డెవలప్మెంట్ పుస్తకాలు చదవమంటారు. నువ్వు దేనికి అట్రాక్ట్ అయ్యి అది బోధిస్తున్నావంటే నీ పవర్ ఎంత ఉందో పత్రికారికి తెలుస్తుంది. అప్పుడు నీ ఆరోగ్యం నీ చేతుల్లో, శరీరం అదే నువ్వు బోధిస్తే నువ్వు శరీర స్థితిలో ఉన్నావు. మైండ్ పవర్ అంటే ఏంటి? ఆ మైండ్ డెవలప్మెంట్ అంటే ఏంటి? నువ్వు ఇంకా మానసిక స్థితిలో ఉన్నావు. లేదు, ఒక ఆత్మపరమైన విషయాలు, ఆత్మకు ఆటంకాలు ఏంటి, ఆత్మ ప్రజ్ఞ ఎలా పెంచుకోవాలి, ఆత్మజ్ఞానం ఎలా పొందాలి నువ్వు బోధిస్తున్నావంటే నువ్వు ఆత్మ లెవెల్లో ఉన్నట్టు. ఇవన్నీ నీ లెవెల్స్ ఏంటో పత్రిక తెలుసుకోవడం కోసే ప్రతిదీ బోధించమని చెప్తాడు. ఎవరెవరు చదువు అంటే ఏముందండి, ఎలిమెంటరీ స్కూల్ ఉంటుంది, హై స్కూల్ ఉంటుంది, కాలేజీ ఉంటుంది, యూనివర్సిటీ ఉంటుంది. ఎవరు అన్ని స్కూల్స్ లోని, అన్నిటి పాఠశాలలోని, అన్ని విద్యాలయాల్లోని చెప్పేవాళ్ళు ఉంటారు, వినేవాళ్ళు ఉంటారు. అందుకని ఏది తప్పు కాదు, అది చదువే కాదంటే లో లెవెల్ చదువు, హై లెవెల్ చదువు. నువ్వు యూనివర్సిటీ లెవెల్స్కి వెళ్ళి మరి కింద లెవెల్కి వచ్చి ఎలిమెంటరీ స్కూల్లో చదవడం అన్నది నీ తప్పే, కానీ ఆ పాఠశాల తప్పు కాదు, పాఠాలు బోధించేవాడు తప్పు కాదు, నీకు నువ్వే. అందుకే అంటారు సృష్టిలో ఏ దోషము లేదు, నీ దృష్టిలోనే లోపం ఉంది. నీ దృష్టిని మార్చుకుంటే సృష్టి బాగుంటుంది. నీ దృష్టి లోపం అక్కడేదో ఉందని ఎందుకు పరిగెడుతున్నావు? జ్ఞానము అంటేనే ఈ పరమాత్మను తెలుసుకునేది అని తెలుసుకున్నప్పుడు మళ్ళీ ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, లేకపోతే ఏదో ఏదో అనుకుంటూ వెళ్తున్నావంటే నీదే తప్పు. నువ్వు హయ్యర్ లెవెల్లోకి వెళ్ళాల్సిన, నువ్వు లోయర్ లెవెల్లో దిగుతున్నావు అంటే నీదే తప్పు. అంతేకాని చెప్పేవాడిది ఎప్పుడూ తప్పు కాదు, వినేవాడు ఉన్నప్పుడు చెప్పేవాడు ఎప్పుడూ ఉంటాడు. ఎలిమెంటరీ స్కూల్ తప్పని ఎట్లా అంటావు? ఆ స్కూల్లో ఆ క్లాస్లో వాళ్ళకి, ఆ క్లాస్ వాళ్ళకి అవి కావాలి. కానీ నువ్వు ఆత్మ లెవెల్లోకి వెళ్ళి గురువు చెప్తున్నాడు ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల మోక్షం, ఇవన్నీ చెప్తున్నాడు. ఈ మాటలు మానేసి ఆ మాస్టర్ని పిలుస్తూ వస్తుంది, ఈ మాస్టర్ని పిలుస్తూ వస్తుంది, ఆఖరికి అల్లారం కూడా అవసరం లేదు, మాస్టర్లో వచ్చి పిలుస్తారు అంటే వాళ్ళకేం పని పాటు లేదా? నువ్వేమైనా పైలోకాల నుంచి వాళ్ళకి డబ్బులు ఇచ్చి సర్వెంట్ కింద అడ్జస్ట్మెంట్ చేసుకుని నిర్ణయించుకుని భూమి మీదకి వచ్చావా? గురువు గారు ప్రతి మాట చెప్తూనే ఉన్నారు. ఆయన చెప్పంది ఏముంది? చిన్న చిన్న ముక్కలుగా నీకు అందిస్తారు. ఆ ముక్కలు అర్థం చేసుకోవాలి అంటే నీ జ్ఞాన పరిధి పెంచుకోవాలి, నీ ప్రజ్ఞ పెంచుకోవాలి. ప్రజ్ఞ అని ఎందుకంటున్నానంటే ప్రత్యక్షంగా ఉన్న జ్ఞానమే ప్రజ్ఞ. అది నువ్వు గ్రహించలేకపోతున్నావు అంటే ఎదురుగుండా ఏముందో తెలియట్లేదు. పక్క గురించి ఇంట్లో దీనికి ఎలాగ మహాత్ములు ఒక దాంట్లో రాశాడు ఏమంటే, ఇంట్లో పరవాణం వండుకున్నాడట, ముష్టి కోసం పక్కింటికి వెళ్ళాడట. అంటే ఇంట్లో పంచపక్ష పరవాణం ఉన్నా అలవాటైపోయింది ఆడికి ముష్టి ఎత్తుకోవడం. అంటే ఇది కెపాసిటీ, ఇది పెరిగింది. అలాగే దైవాలమైన మనము, నువ్వు దైవమైన గురువు చెప్తుంటే దైవంగా ఉండాలి, కానీ ఇంకోటి సాయం మనకి ఎందుకు? అసలు ఇది అర్థం చేసుకోవాలి కదా. ఎవరో వచ్చిస్తారు, ఎవరో వచ్చిస్తారు, ఎవరో వచ్చిస్తారు, ఏదో జరుగుతుంది, ఎక్కడ ఏది జరగదు. వాళ్ళంతా మన ఊహాగారాలను పెంచుతున్నారు, ఊహల్లో జీవింప చేస్తున్నారు. ఆ ఊహలు వదిలేయండి, వాస్తవాన్ని గుర్తించండి, వర్తమానంలో జీవించండి, గురువిచ్చిన జ్ఞానాన్ని పెంచుకోండి,
ధ్యానం చేయండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి, మరి పొందవలసినవన్నీ పొందుతాం, చెయ్యవలసినవి చేస్తే రావలసినవి వస్తాయి, పొందవలసినవన్నీ పొందుతాం. మరి ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.